నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలీల వ్లాగ్స్. అసలు ఇవాళ తోటలో మొక్కజొన్నలు వచ్చినాయి, ఎంత బాగున్నాయో. మంచి ఆరెంజ్ కలర్ వచ్చినాయి. అసలు నిజంగా అంటే మొక్కజొన్నలో చాలా రకాలు ఉన్నాయి, మనం పెంచుకోవాలి. కానీ ఎన్నో రకాలు ఉన్నాయి, చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి, తినడానికి కూడా మంచి టేస్ట్ ఉంటాయి. ఇంకా మనకి ఏదో పొలాలు కావాలా అది ఇది అనక్కర్లేదు. చిన్న చిన్న కుండీలలో కూడా పెంచుకోవచ్చు. చిన్న కుండి ఉందనుకోండి ఒకటి పెట్టుకోవాలా, జ్వర పెద్ద కుండి ఉందనుకోండి రెండు మూడు పెట్టుకోవాలా. నేనేం చేసినంటే ఇలాంటి బ్లాక్ టబ్లో పెట్టాను. మనందరికి తెలుసు కదా ఇది 100 రూపీస్ది. ఇందులో 5 పెట్టాను, కానీ 3 పెట్టేది ఉండే. కొంచెం బలం సరిపోక ఏమైనాయి అంటే కంకులు అనేవి కొంచెం చిన్నగా వచ్చినాయి. అవే 3 పెట్టినుంటే కొంచెం పెద్దగా వచ్చేదేమో అనిపిస్తుంది నాకైతే. కానీ చాలా బాగుంది కలర్ మాత్రం. నిన్న నిల్వ వచ్చేటప్పుడు చూసినా దాని కలర్ ఇట్లా కొంచెం ఓపెన్ చేసి చూడగానే మంచి ఆరెంజ్ కలర్ కనిపించింది. ఎంత మంచిగా అనిపించిందో. ఈ మొక్కలకు నైట్రోజన్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి మనం ఏం చేయాలంటే ఆవు పేడతో చేసింది ఏదైనా సరే, ఘనజీవామృతం కానీ జీవామృతం కానీ, లేదు అంటే పంచగవ్య కానీ, ఇలాంటివి ఏవైనా ఒకటి 15 రోజులకు ఒకసారి ఇచ్చుకుంటూ ఉండాలి. లేదు మన దగ్గర అలాంటివి ఏవి లేవు అనుకుంటే ఏం చేయాలంటే, మనం కిచెన్తో కిచెన్ వేస్ట్ తోటి ఈ మధ్యలో అయితే అందరం కంపోస్ట్ చేసుకుంటున్నాం కదా, అది కూడా ఒక 2 గుప్పెళ్ళు అలా ఇచ్చుకోవాలి. లేదు అంటే వెర్మి కంపోస్ట్ కానీ ఇలాంటివి ఏమన్నా ఒకటి ఇచ్చుకోవాలా. అప్పుడు కూడా ఏం చేయాలంటే కుండీలో మనము ఇక్కడ వెనుక అంటే మొత్తం ఈ చివరి సైడ్ వేసుకోవాలా, మొక్కకి దగ్గరలో కాకుండా ఇట్లా చివరి సైడ్ వేసుకోవాలా. దాని తర్వాత ఏం చేయాలంటే ఒక 2-3 అవర్స్ తర్వాత నీళ్ళు ఇచ్చుకోవాలా, అది కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ ఇచ్చుకోవాలా. ఇంకా పురుగు కూడా చూసుకుంటే నాకు పెద్దగా పురుగేం రాలేదు. వచ్చినా కూడా మామూలుగా మన ఇంట్లో చేసుకునేవి ఉంటాయి కదా, అంటే వచ్చినా కాదు రాకముందే చల్లుకుంటూ ఉండాలి. 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలా. నీమాయిల్ కానీ లేదు అంటే పుల్లటి మధ్య కానీ ఇలాంటివి ఇంగువ ద్రావణం కానీ ఏమైనా సరే వచ్చినాక చేయడం అంటే ఏమవుతుంది అంటే చాలా కష్టమవుతుంది మనకు. అంటే అందుట్లో ఏం కెమికల్స్ ఉండవు కాబట్టి అంత తొందరగా పోవు, మనకేమో బాధ అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ 15 రోజులకు ఒకసారి కుదరకున్నా కూడా 20 రోజులకు ఒకసారి అయినా మన తోటకు మన దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్నింటికి కొంచెం నీమాయిల్ వేసేసి అన్నింటికి చక్కగా స్ప్రే చేసుకోండి. అంటే క్రోటన్స్ ఉన్నా ఆకుకూరలు ఉన్నా పూల మొక్కలు ఉన్నా వేటికైనా సరే మనం 15 రోజులకు ఒకసారి మాత్రం ఖచ్చితంగా నీమాయిలు అంటే బలానికి ఎట్లుస్తున్నామో పురుగుకు కూడా అట్లనే స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం చలికాలం వచ్చేసరికి పేనుబంక నల్లి అవన్నీ ఏంటివేంటివో వస్తాయి, అన్ని ఆకులకు బాగా గట్టిగా పట్టుకొని ఉంటాయి పోవు అవి. ఒక్కోసారి మన నీమాయిలు అలాంటి స్ప్రే చేసినావు పోవు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం బూడిద తీసుకొని బాగా జల్లెడ పట్టేసి అప్పుడు ఏం చేయాలంటే ఆకుల పైన ఎక్కడైతే మనకు పురుగు కనిపిస్తుందో ఆకుల పైన బాగా చల్లుతూ ఉండాలి. అట్లా ఒక 2-3 సార్లు చల్లినామనుకోండి వెళ్ళిపోతుంది. ఎక్కువ వరకు మందారానికి వస్తుంది అట్లా, వాటికి కూడా అట్లనే చల్లితే మంచిగా వెళ్ళిపోతుంది. ఇంకా ఎండ మనకు ఏ మొక్క అయినా సరే మనము ఎండ కొంచెం మంచిగా ఎండ తగిలేటట్టే పెట్టుకోవాలి. ఎండ తగిలిందంటే చక్కగా ఫ్లవరింగ్ వస్తాయి, కాయలు వస్తాయి, అన్నీ చక్కగా మంచిగా వస్తుంది. నాకు ఇంకో కొంచెం బలం తక్కువ అయ్యే సైజ్ అనేది కంకుల సైజ్ అనేది కొంచెం చిన్నగా వచ్చినాయి అన్నట్టు. మన మిద్దె తోటలలో మొక్కజొన్నకు పాలినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని మొక్కలు ఉంటాయి కాబట్టి మనం చూసి జాగ్రత్తగా చేసుకోవాలా. పొలాలల్లో మాత్రం వాళ్ళు ఎకరాలు ఎకరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ గాలికి అదే మంచి పాలినేషన్ అనేది జరిగిపోతుంది. లేదు అంటే వాళ్ళు ఒక్కొక్క మొక్కకు చేయాలంటే అంత ఈజీ కాదు. మనం ఏం చేయాలంటే పైన పాలన అనేది ఇలా వస్తుంది ఫస్ట్, దీన్ని తీసి ఏం చేయాలంటే ఇక్కడ సిల్క్ అంటే మొత్తం ఈ థ్రెడ్స్ లాగా ఉంటుంది కదా వీటికి చక్కగా రుద్దాలి. అంటే ఒక్కొక్క దారంలాగా ఇలా ఉండేది ఒక్కొక్క ఇత్తు అనేది తయారవుతుందంట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పాలినేషన్ అనేది చేసుకోవాలి. ఇంకా మొక్కజొన్నలు హార్వెస్ట్ చేసుకుందాము. ఈ మొక్కజొన్నలు ఏంటంటే మనకు మంచి కలర్ రావాలంటే ఇట్లా ఎండితేనే మంచి కలర్ వస్తుంది. ఇట్లా అంటే తక్కువ వచ్చేస్తాయి మొక్కజొన్నలకు, ఇక మనకి ఏ కత్తెరలు అవసరం లేదు, చక్కగా వస్తాయి ఇట్లా నీట్గా. ఇక్కడ ఒకటి ఉంది, నాలుగింటికి 4 వచ్చినాయి మొక్కజొన్నలను. ఇప్పుడు మంచి ఓపెన్ చేసి చూద్దాము కలర్ ఎట్లొచ్చింది ఏంది అన్నది. ఇట్లా బాగా ఎండిపోవాలి. మామూలు మన మొక్కజొన్నకైతే అక్కర్లేదు కానీ దీనికి మాత్రం సూపర్ కలర్ మాత్రం సూపర్ వచ్చింది. పెద్దగా అవ్వాలా ఎందుకో అవ్వలేదు కానీ మంచిగా వచ్చినాయి కలరు. సైజు కూడా ఇత్తనం పెద్దగా మంచిగా వచ్చింది, కాకపోతే కంకి పెద్దగా రాలేదు, మస్తు వచ్చింది. అసలు ఎంత మంచి ఆరెంజ్ కలర్ కదా, అంటే తేనె పూసినట్టు అనిపిస్తుంది వీటిని చూస్తుంటే సూపర్గా. అసలు ఇంకా మిగతాయి కూడా దిద్దాం అట్లానే. ఇది ఇంకా చాలా బాగుంది, అంటే చిన్న కంకి కానీ సూపర్ కలరు. సైడ్కి కూడా ఎట్లుందంటే ఇది కిందనేమో పైకేమో ఆరెంజ్, కిందికి ఇంకా డార్క్ ఆరెంజ్ ఉండి అది ఒక రకంగా అందంగా అనిపిస్తుంది. ఎవరో పెయింట్ వేసినట్టు అనిపిస్తుంది చూస్తుంటే. ఆహా ఎంత మంచి కలర్ కదా. అసలు ఇంకోటి దిద్దాం.
కనుల విందు అంటారు కదా ఇదే. ఎప్పుడు మనకి అబ్బో ఇందులో ఎల్లో మిక్స్ ఉంది కొంచెం. ఇది కూడా సూపర్ వచ్చింది నిజంగా. మొక్కజొన్న కంకులల్లో ఇన్ని కలర్స్, అబ్బా నిజంగా మన ప్రకృతి అంటే మామూలు విషయం కాదు. అసలు కలర్ ఎంత మంచిగా ఉంది కదా, మంచి ఆరెంజ్ కలర్. కింద చూస్తేనేమో డార్క్ ఉంది, పైకి వచ్చేసరికి లైట్ కలర్ ఉంది. కంకి చిన్నగా ఉంది కానీ మంచిగా ఉంది. విత్తనం మాత్రం చాలా హెల్దీగా పెద్ద పెద్దగా వచ్చేసింది. సూపర్ అనిపిస్తుంది నాకు. అసలు ఎంత మంచిగా ఉంది కదా నిజంగా. ఇట్లా రకరకాలు వండించుకొని తినాలా, ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి మనకి ఇంకా కదా. అన్నీ తినొచ్చు. విత్తనం కూడా ఇట్లా షైనింగ్గా ఉంది మంచిగా. అసలు మిగతా వాటిల కన్నా వీటికి కొంచెం షైనింగ్ ఉంది. ఎందుకేమో ఇంకా కొంచెం బలం ఎక్కువనే ఇవ్వాలి కంకులకు నాకు తెలిసి ఇప్పుడు అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఏంటంటే కొంచెం పెద్ద దాంట్లో పెట్టడము, 15-20 డేస్కి ఒకసారి కొంచెం కొంచెం ఇస్తాను కదా, దానికి డబల్ బలం ఇస్తే ఇంకా కొంచెం పెద్ద సైజు వస్తుంది అనుకుంటాను. నెక్స్ట్ టైం అట్లా చేసి చూస్తా. అసలు ఇవాళ హార్వెస్ట్ అయితే సూపర్ అనిపించింది. అంటే మొక్కజొన్న కొంచెం వెరైటీ కదా, చాలా బాగా అనిపించింది. ఇంకా మా ఫ్రెండ్ కేరళలో ఉంటుంది తను, అయితే మామూలుగా ఫోన్ చేసినప్పుడల్లా అది ఇది మాట్లాడుకుంటూ ఏం చేసిన వేయాలి టిఫిన్ అంటే పుట్టు చేసి నేనంది. అంటే నాకు ఏదో కొంచెం వెరైటీ అనిపించింది పుట్టు అనగానే. ఎట్లా చేస్తారంటే బియ్యం పిండితోటి అనంది. కానీ సరేలే ఎట్లా చేస్తావు చూపి, అదంతా ప్రొసీజర్ ఎట్లుంటుంది అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించింది. నాకు అదంతా చేసే విధానం అంతా వెరైటీగా అనిపించింది కొంచెం. అంటే మామూలుగా మనం అదే బియ్యం పిండితోటి ఉప్మా చేసుకొని తింటాము, కానీ ఇది కొంచెం వెరైటీగా ఉంది. సరే ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. ఇవాళ పుట్టుకి మనకు బియ్యం కావాలి. బియ్యాన్ని ఏం చేయాలంటే ఒక 3 గంటలు మంచిగా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత వడగట్టేసుకొని నీళ్ళన్ని పోయిన తర్వాత ఒక పల్చటి క్లాత్ తీసేసుకొని దాని మీద నీడలో ఆరబెట్టేయాలి. ఆరబెట్టిన తర్వాత ఒక 1-1.5 అవర్ ఆరబెట్టిన తర్వాత మంచి మిక్సీకి పట్టుకోవాలి. ఆ మిక్సీకి కూడా ఎట్లా పట్టాలంటే ఇట్లా రవ్వలాగా వేసుకోవాలి. పిండిలాగా అవ్వద్దు, అంటే మరీ నూకలాగా ఉండొద్దు, ఇట్లా పిండిలాగా ఉండకుండా ఇట్లా రవ్వలాగా. మనకు అదే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సేమ్ అట్లా పట్టుకోవాలి. దీని తర్వాత ఏం చేయాలంటే కొంచెం పెంకు మీద అంటే బాండి కానీ పెంకు కానీ ఏదైనా పెట్టుకొని లైట్గా వేంపుకోవాలి. ఒకసారి వేంపిన తర్వాత ఇట్లా అయిపోతుంది. ఇంకా మనం ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులో సాల్ట్ అనేది మనం పింక్ సాల్ట్ వాడుకుంటే చాలా మంచిది. ఇంకా ఇందులో ఒకటేసారి నీళ్ళన్నీ పోసి తడపొద్దు. మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెం నీళ్లు పోసుకోవాలి. అది కూడా కొంచెం గోరువెచ్చ నీళ్ళు, అంటే కొంచెం వేడిగా ఉన్న నీళ్ళు మాత్రమే పోసుకోవాలా. అయితే నీళ్ళు కూడా కొంచెం కొంచెం ఇట్లా వేసుకుంటూ పొడి పొడిగా రావాలా. ఉప్పుడు పిండి అంటే మీకు ఐడియా ఉండొచ్చు, బియ్యం పిండితోటి చేస్తారు అది ఎట్లుంటుంది పొడి పొడిగా అట్లా ఉండాలన్నట్టు. ఇది కూడా చూసుకుంటే మన చపాతి పిండి లాగానో అట్లా ఎట్లా ఉండొద్దు, లైట్గా ఇట్లా మెల్లమెల్లగా తడుపుకోవాలి. కొన్ని కొన్ని నీళ్లు పోసుకొని రవ్వ అంతా తడిచేటట్టుగా మంచిగా ఇట్లా తడుపుకోవాలి. ఇంకా కలపడం అయ్యింది. అంటే మనకి ఎట్లా తెలుస్తుంది మంచిగా నీళ్ళు సరిపోయినాయి అనేది, పట్టుకున్నప్పుడు అంట ఇట్లా రావాలంట. అంతే ఇంకా ఇట్లా వస్తే మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా పుట్టు దాంట్లో నింపుకోవాలి మొత్తం. ఇంకా దీనికి మనకు పచ్చి కొబ్బరి కావాలి. పచ్చి కొబ్బరిని ఇట్లా మంచిగా తురుముకోవాలి, సన్నగా తురుముకొని. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనకు పుట్టుకి ఇలాంటిది ఒకటి కావాలి ఫస్ట్. అయితే ఇది మంచి బ్యాంబోతోడు చేసింది, నాకు బాగా నచ్చింది పట్టుకోవడానికి. చక్కగా ఇట్లా హ్యాండిల్ ఉంది. ఇంకా దీనిపైన ఆవిరి పోకుండా ఇలా మూత, మధ్యలోనే మనకు హోల్స్ కోసం చిన్నది. ఇది కూడా కొబ్బరి చిప్పతోటి చేసింది, దీనికి సన్న హోల్స్ ఇచ్చాడు. లోపల కూడా చూసుకుంటే ఆవిరి కోసం ఇట్లా పెద్ద హోల్ ఉంది ఒకటి. ఇలాంటి పెద్ద ఇండి హోల్ నుంచే మనకు ఆవిరికి ఇది ఉడుకుతుంది అన్నట్టు. నాకు చూడగానే ఇది బాగా నచ్చింది ఫస్ట్, దీనికోసమే పుట్టు చేద్దామన్నంట మంచిగా అనిపించింది. ఇంకా ఇది అమెజాన్లో దొరుకుతుంది, మీకు నచ్చితే ఇట్లా ఇది అక్కడ నేను లింక్ పెడతాను చూడండి. ఇంకా స్టీల్ది కూడా ఉంటుంది ఇది కాకుంటే, అది కూడా మొత్తం మిషన్ అంతా వచ్చేస్తుంది చక్కగా. అది ఇది పెడతాను, ఒకవేళ మీకు నచ్చితే చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఏం చేద్దామని అంటే ఫస్ట్ ఏం చేయాలో కొబ్బరి వేసుకోవాలి ఒక లేయర్. అంటే ఫస్ట్ ఇది పెట్టుకోవాలి కింద ఇలాగా, ఇలాగ ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లో ఏం చేయాలి ఫస్ట్ లేయర్ అంతా కొబ్బరి వేయాలి. ఇలాగా ఫస్ట్ అంతా ఒక లేయర్ అంతా కొబ్బరి వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా అనేసి అప్పుడు మనం తయారు చేసుకునే ఈ రవ్వని ఇలా పోసుకోవాలి. అంతే ఇక ఇట్లా పోసుకున్న తర్వాత మళ్ళీ కొబ్బరి వేసుకోవాలి. అంటే కేరళ వాళ్ళు కొబ్బరి బాగా తింటారు కదా, వాళ్ళకు బాగా అంటే అందుకనే జుట్టు బాగుంటుంది కేరళ వాళ్ళకు. మన ఇష్టం ఎన్నిసార్లు అది ఎన్నిసార్లు ఇది అంటే అట్లా పోసుకొని లెస్ జస్ట్ ఇట్లా అంటే సరిపోతుంది. మళ్ళీ కొబ్బరి పోసుకుందాం కొంచెం. ఇంకా పైన కొంచెం ఈ పిండి ఇలా పోసేసి, నేను పిండిని అంతా మంచిగా ఇండ్లో ఇట్లా పోసేసుకున్నాను. దాని తర్వాత ఏం చేసినంటే పొయ్యి మీద ఒక కుండ పెట్టేసుకొని నీళ్లు పోసుకొని మంచిగా నీళ్లను
బాగా మసలించుకుంటున్నాను. అంటే ఒకవేళ మనకు కుండ లేదనుకోండి, మనం కుక్కర్ కూడా పెట్టుకొని విజిల్ వచ్చే ప్లేస్లో ఇది పెట్టుకొని కింద నీళ్ళు పోసుకోవాలి. కుక్కర్లో విజిల్ వచ్చే ప్లేస్లో ఇది పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ అయినాక ఇది మంచిగా ఉడికిపోతుంది. కుండ అయితేనేమో దీని ఇంత సరిపడ కుండనే ఉండాలి మనకి. ఏంటంటే ఆవిరి కుడుకుతుంది కాబట్టి గాలి అనేది వేడి అనేది బయటికి పోవద్దు. నేను దీని మీద కరెక్ట్గా ఇట్లా పెడుతున్నాను. అంతే, ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ దానిపైన కూడా మనం ఏం చేయాలంటే అది పుట్టు ఉడకాలి కాబట్టి ఇట్లా కొబ్బరి చిప్ప ఒకటి హోల్స్ ఉన్నది ఇచ్చాడు మంచిగా. దానికి ఇట్లా మూత మనం పట్టుకోవడానికి ఇలాంటిది కూడా ఇచ్చాడు. దీన్ని తీసి ఏం చేయాలంటే ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా ఒక 15-20 నిమిషాలు మనము మరీ పెద్ద మంట కాకుండా, మరీ చిన్న మంట కాకుండా మీడియం మంటలో అది మంచి ఉడకనివ్వాలి. ఇంకా ఆవిరికి చక్కగా కొంచెం పక్కల నుంచి ఆవిరి పోతున్నట్టు అనిపిస్తుంది. నేను ఏం చేసినట్టే కొంచెం గోధుమ పిండి దడుపుకొని, అంటే మనం దమ్ బిర్యానీకి పెడతాం కదా మంచి బయటికి రాకుండా, అట్లా పెట్టేస్తున్నాను చక్కగా. ఇంకా ఆవిరి అనేది బయటికి అస్సలు రాదు. ఇంకా ఇంకంతే, మందారం భలే ఉంది కదా, అసలు మంచి ఆరెంజ్ కలర్. చిన్న కుండీలలో కూడా బాగా వస్తాయి మందారాలు, చాలా బాగా అనిపిస్తాయి. నిండుగా మిద్దె నిండా అసలు. ఒకటి అరిటాకు తెంచుకుందాం. అన్ని పండుగలకు అన్నింటికి బాగా యూజ్ అవుతుంది ఈ మొక్క మాత్రం. ఇంకా గెలలు కూడా వచ్చే టైం అయింది, దగ్గరనే వస్తుంది ఇక గెలలు. ఎంత బాగుందో బనానా లీఫ్, అసలు ఇందులో తింటుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో, పండుగలో తిన్నట్టు అనిపిస్తుంది. దానిమ్మ పండు మంచిగా పండింది, చెట్టు పైననే మంచి పగిలిపోయింది, ఇంకా తెంచుకుందాం. అసలు ఈ చెట్టుకాయలు ఎంత బాగుంటాయో ఎర్రగా, అసలు ఎంత గింజ అనేది సూపర్ వస్తుంది అసలు. అసలు ఈ గుమ్మడికాయ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మన్ననే వచ్చింది చిన్న కాయ, ఇది మన పాలినేషన్ చేసిన 3 రోజులకే ఇంత పెద్దగా అయింది. సూపర్ అనిపిస్తుంది కదా చూస్తుంటే. అసలు ఇక్కడ ఇంకో రకమైన గుమ్మడికాయ వస్తుంది, భలే ఉంది. ఇది కూడా మంచి గ్రీన్ కలర్లో వస్తుంది, ఇంకొంచెం పెద్దగా అవ్వాలి. పొట్లకాయలు ఇంకా చిన్నగా స్టార్ట్ అయిపోయినాయి మంచిగా. ఇంకా ఇవి మంచి తయారైనవి పొట్లకాయలు, ఇవి హార్వెస్ట్ చేసుకుంటా. పొట్లకాయలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అసలు. ఒక నేతి బీరకాయ కూడా వచ్చింది, మంచిగా కట్ చేసుకుంటే ఇక. ఇవి కూడా నేతి బీరకాయలే, కాకపోతే దేశీ రకం విత్తనము. చాలా బాగుంది, లైట్ గ్రీన్ కలర్ ఉంది ఇదేమో. ఇరవై నిమిషాలు అయిపోయింది, మన పుట్టు రెడీ అయ్యి ఉండొచ్చు ఇంకా. అయితే ఇది కూడా ఒక స్టిక్ ఇస్తారు, దీంతో ఈజీగా అది ఎనుక్కు వస్తుంది. ఇంకా ఓపెన్ చేద్దాము. మంచిగా ఆవిరి అనేది చక్కగా వస్తుంది. పిండి పెట్టాం కాబట్టి కొంచెం పట్టుకొని ఇలా అందాము. నీళ్ళు చక్కగా మసులుతున్నాయి. ఇంకా మంచి ఆవిరి వచ్చి పుట్టు అనేది రెడీ అయిపోయింది. ఈ స్టిక్ తోటి మనం నిదానంగా దీంట్లోకి మన అరిటాకులోకి తీసుకుందాం. మొత్తానికి మన పుట్టు రెడీ అయిపోయింది, చూస్తుంటే ఎప్పుడు తినాలన్నట్టుంది. అది కూడా అరిటాకులో ఇంకా బాగా అనిపిస్తుంది. మంచి కేరళ వాళ్ళు అయితే దీన్ని బ్రేక్ఫాస్ట్గా తింటారంట. అంటే ఇది స్టీమ్ మీద ఉడికింది కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది. ఇంకా దీంతోపాటు వాళ్ళు మంచిగా అరటిపండు, బెల్లము, నెయ్యి ఇలా ఈ కాంబినేషన్ తోటి కూడా తింటే చాలా బాగుంటుంది అంట. అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టపడేటట్టు ఉంటుందంట. ఇక కొంతమంది అయితే మంచి మసాలా కర్రీతోటి, అంటే కొంచెం కారం కారంగా అట్లా కావాలనుకుంటే మంచి మసాలా కర్రీతోటి కూడా తినొచ్చంట. రెడ్ బనానా నేనైతే ఫస్ట్ టైం తింటున్నా, మస్తు టేస్ట్ ఉంది, తీయ ఉంది మంచిగా. ఇంకా నెయ్యి వేసుకుందాం ఇందులో చక్కగా. కొంచెం నెయ్యి ఎక్కువనే పడుతుంది ఇందులో, నెయ్యి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అంట. నేను ఫస్ట్ టైం అన్నీ చేసేది. చాలా బాగుంది, సూపర్ టేస్ట్. అంటే నెయ్యి, బనానా, మంచిగా స్టీమ్ కుడికింది, బెల్లము, అంటే కొంచెం తీపి ఇష్టపడే వాళ్ళకు సూపర్.
సూపర్ టేస్ట్ అసలు. పుట్టు మాత్రం సూపర్ టేస్ట్ ఉంది, పేరుకు తగ్గట్టే టేస్ట్ కూడా అంత బాగుంది. అంటే కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకొని తినొచ్చు, లేదు అంటే మసాలా కర్రీ చేసుకొని కూడా తినొచ్చు మన టిఫిన్గా. చాలా హెల్దీ కూడా, మంచిగా అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా ట్రై చేయండి. పింక్ది ఇంకా లాస్ట్ కొంచెం ఉండే కదా, అది కూడా వచ్చేసింది. కాకపోతే 2 రోజులు లేట్ అయిపోయేసరికి వైట్ వచ్చేసింది. దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటాను మంచిగా. ఇది ఇవాళ హార్వెస్ట్. నేతి బీరకాయలో కూడా మంచి 2 రకాలు వచ్చేసినాయి. దానిమ్మ పండు వచ్చేసింది, స్పెషల్గా మొక్కజొన్న. ఈ మొక్కజొన్న నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది కదా. ఈ హార్వెస్ట్ కూడా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.